వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ దిస్ ఈస్ శ్రీనివాస్ సార్ ఎకానమీ ఫ్యాకల్టీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటాం ఓకేనా ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటామా ఈ ఏపీ ఎకానమీ కూడా మనకు మెయిన్ ఒక అంశంగా మనం చెప్తామా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అంశంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది దీని నుంచి కూడా మనకు ఎక్కువ మొత్తంలో క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి ఒకసారి మనం దీంట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి ఓకేనా ఏపీ ఎకానమీకి సంబంధించి ఒకసారి ఇక్కడ మనం సిలబస్ని గనక చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏమి ఏమి ఇచ్చిన అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం అంటే ఏపీ అగ్రికల్చర్ సెక్టార్ అంట అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం గురించి మనకు ఫస్ట్ టాపిక్లో క్లారిటీగా ఇచ్చిండు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఏ విధంగా ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తము వ్యవసాయం సంబంధించిన ఏమేమి అంశం ఉన్నాయని దీనిలో మొత్తం మనం చదువుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ ఏరియా నుంచి మనకు ఎక్కువగా క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారం ఉన్నాము ఓకేనా మ్యాక్సిం ఇక్కడ ఈ ఏరియా నుంచి టూ మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా అంతకన్నా కూడా ఎక్కువగా మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది చాలా పెద్ద టాపిక్ ఇక్కడ అంటే ఈ టాపిక్లో మనం ఏం చదువుతామంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించి పంట కాలాలు పంటలు రకాలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యవసాయ పరపతి బీమా సదుపాయాలు వ్యవసాయ మార్కెటింగ్ నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ కమతాలు ఓకేనా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఇలా మొత్తం మనకు ఏపీ వ్యవసాయం సంబంధించిన మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మనము ఈ టాపిక్ చూద్దాం అదేవిధంగా జిల్లాల వారీగా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎక్కువగా ఏ ఏ పంటలు పండుతున్నాయి ఇలాంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మనకి ఇక్కడ ఈ ఏపీ ఎకానమీ అంటే ఏపీ ఆంధ్ర వ్యవసాయం అనే టాపిక్లో మనం చదువుకుంటామా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం అనేది మనకు ఎక్కువగా క్వశ్చన్ కావడానికి ఈ ఏరియా నుంచి మనకు ఆస్కారం ఉన్న ఏరియాగా మనం చెప్తాం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ వ్యవసాయ రంగానికి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం తర్వాత నెక్స్ట్ మరొక యూనిట్ ఏంటంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటామా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్ మరి ఈ ఏపీ పారిశ్రామిక రంగానికి సంబంధించి దీంట్లో మొత్తం ఏపీకి సంబంధించిన పరిశ్రమల నిర్మాణం గురించి మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం అంటే రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక నిర్మాణం ఏ విధంగా ఉన్నది పారిశ్రామిక రంగం వాటా ఏ విధంగా ఉన్నది ఇటీవల పారిశ్రామిక రంగ వృద్ధి రేట్లు ఏ విధంగా నమోదవుతున్నవి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటిది అర్థమవుతుందా ఈ విధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏ ఏ ప్రాంతాల్లో నెలకొల్పబడ్డాయి ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏపీ పారిశ్రామిక రంగం అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా మా ఈ ఏరియా నుంచి కూడా మనకు వన్ ఆర్ టూ మార్క్స్ వరకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఫోకస్ ఉన్న ఏరియాగా మనం చెప్పచ్చు ఒకటి నుంచి రెండు మార్క్స్ వరకు ఈ ఏపీ పారిశ్రామిక రంగం నుంచి మనము క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉన్న ఆస్కారం ఉంది ఓకేనా దీనిపైన కూడా మనం క్లారిటీగా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది ఇకపోతే నెక్స్ట్ థర్డ్ సబ్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సేవారంగం ఓకేనా ఆంధ్రప్రదేశ్ సేవారంగం అంటే ఏపీ సర్వీస్ సెక్టార్ అంటామ ఆంధ్రప్రదేశ్ సేవారంగం ఏపీ సర్వీస్ సెక్టార్ ఇక్కడ మనకు వ్యవసాయ పారిశ్రామిక రంగాల మాదిరి కానీ ఆంధ్రప్రదేశ్ సేవారంగం యొక్క నిర్మాణం పనితీరు అది రాష్ట్ర జిఎస్డీపీకి అందిస్తున్న వాటా ఇటీవల కాలంలో సేవారంగంలో నమోదైన వృద్ధి రేట్లు ఇవన్నీ కూడా మనము ఈ సేవారంగం అనే టాపిక్లో చదువుకోవాలి అంటే దీంట్లో హోటల్స్ వర్తకము రెస్టారెంట్స్ టూరిజం ఇవన్నీ కూడా మనకు సేవారంగం టాపిక్లో మిళితమై ఉంటాయి కాబట్టి మొత్తం అదేవిధంగా ఐటీ పరిశ్రమ కూడా దీంట్లోనే ఉంటుందమ్మా ఈ సేవారంగ అభివృద్ధి కోసము ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటిది అవన్నీ కూడా మనము ఈ ఆంధ్రప్రదేశ్ సేవారంగం అనే టాపిక్లో చదువుకోవడం జరుగుతుంది దీని నుంచి కూడా మనం ఒక వన్ మార్క్ వరకు ఎక్స్పెక్చడానికి ఆస్కారం ఉన్న ఏరియాగా దీన్ని చెప్తామ్మా ఇకపోతే నెక్స్ట్ మరొక టాపిక్ వచ్చేసి ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఓకేనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అంటే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అంటాం ఇక మీరు తెలుసు మనకు కామన్గా ఇటీవల అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అంటే ఎస్పెషల్లీ రీసెంట్ మనకు రీసెంట్గా మనకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే జగన్ ప్రభు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసిన పథకాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీ ఐడియా ఉండాలి ఎందుకంటే పథకాల గురించి మనకు ఎక్కువ మొత్తంలో మ్యాథ్స్ ఒక రెండు నుంచి మూడు మార్కులు చాలా ఎక్కువమా రెండు నుంచి మూడు మార్కులు ఆడడానికి మనకు ఆస్కారం ఉంటుందమ్మా వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు లేదా జగనన్న విద్యా దీవెన కావచ్చు ఇలా మనకు అనేక రకాల పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు ఓకేనా జగన్ ప్రభుత్వం మనకు తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏంటంటే నవరత్నాలు ఈ నవరత్నాల పనితీరు ఏ విధంగా ఉన్నది రీసెంట్ దాని తగ్గట్టు రీసెంట్ బడ్జెట్లో ఏ పథకానికి ఎంత కేటాయింపులు చేశారు ఆ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఆ పథకాలను ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఏ ప్రదేశం నుంచి ప్రారంభించారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇలా మనకు ఎస్పెషల్లీ మెయిన్ ఎక్స్క్లూజివ్లీ మన ఇక్కడ రీసెంట్గా ప్రవేశపెడుతున్న పథకాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అర్థవుతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ టాప్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్గా ఆస్కారం ఉంటుందమ్మా ఏంటది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ఓవరాల్గా మీకు చెప్తున్నా మళ్ళీ మనము టాపిక్లోకి వెళ్ళినప్పుడు క్లారిటీగా వాటి గురించి చాలా డెప్త్గా మనము డిస్కస్ చేసుకుంటాం కాకపోతే ఇక్కడ ఎలా చదవాలి వాట్ ఈజ్ వాట్ ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని ఏ విధంగా చదవాలి అనేది ఇక్కడ మీకు ఇక్కడ ఓల్గా చెప్పేస్తున్నా ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల నుంచి మనకు రెండు నుంచి మూడు మార్కులమ్మా ఓకేనా టూ టు త్రీ మార్క్స్ ఇక్కడ ఈ ఏరియా నుంచి రావడానికి ఆస్కారం అనేది ఉన్నది కాబట్టి దీనిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం ఉందమ్మా పోతే నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ కూడా చెప్పు అంటే మనకు సెంట్రల్ లెవెల్లో చెప్పగ కదా మీకు ఇండియన్ ఎకానమీలో బడ్జెట్ ఉన్నది అది ఇండియన్ బడ్జెట్ అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఎంతంటాడు ఈ ముఖ్యమైన పథకాలకు ఎంతెంత కేటాయించారు నెక్స్ట్ రాష్ట్రానికి దేని ద్వారా ఎక్కువ వస్తుంది దేనిపైన ఎక్కువ వ్యయం చేస్తున్నారు ఈ కొత్త బడ్జెట్లో కొత్తగా ఏమైనా పథకాలు ప్రవేశపెట్టారా ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలు మొత్తం మనకు ఈ రాష్ట్ర బడ్జెట్లో పొందపరుస్తున్నామా అది కూడా మీకు ఎగ్జామ్కి ముందు ఏ బడ్జెట్ ఉంటుందో దాన్ని మాత్రమే చదవాలి మరి మనకు రీసెంట్గా మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కాబట్టి మనము ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లారిటీగా చదవాల్సి ఉంటుంది ఓకేనా ఆ విధంగా మనకు ఈ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము క్లారిటీగా తెలుసుకోవాలి ఓకేనా ప్రతి పాయింట్ ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం ఎనీవే మొత్తానికి ఏంటంటే ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్గా మనం చెప్తాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం అండ్ ఆంధ్రప్రదేశ్ సేవారంగం నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నెక్స్ట్ రాష్ట్ర బడ్జెట్ ఇవన్నీ కూడా మనకు ఏపీ ఎకానమీలో భాగంగా మనం పొందుపరచడం జరిగిందమ్మా సిలబస్లో ఇవన్నీ కూడా మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి వీటిని అబ్జర్వ్ చేస్తే మనకు సుమారుగా ఈ ఏపీ ఎకం నుంచి ఐదు నుంచి ఎనిమిది మార్కుల వరకు లేదా ఆరు నుంచి ఎనిమిది మార్కుల వరకు మనము ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉన్న ఏరియాగా మనం చెప్తాం ఇంకా అంతకన్నా మించే ఆడడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే నేను యావరేజ్గా చెప్తున్నా ఇక్కడ ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్తాం ఓకే థ్యాంక్ యూ